కన్నవల్ల ఆదరణను కోల్పోయి జీవితపు చివరి దశలో ఎలాంటి ఆదరణకు నోచుకొని వృద్ధులకు అండగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని మంత్రి కె తారక రామారావు చిత్ర మీదుగా ప్రారంభించనున్నారు. ఎలాంటి ఆరణ పాలనకు నోచుకొని వృద్ధులకు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సమీపంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ చిత్ర మీదుగా 28వ తేదీన ప్రారంభించనున్నారు. కంటికి రెప్పల పిల్లలను పెంచి పెద్ద చేసి చదువులు చెప్పి పెళ్లిళ్లు చేసి చివరకు మనసంతలో ఆదరణకు నోచుకోలేక నిర్వణ్యుడ కరుగుతున్న వృద్ధులు అనేక మంది చివరి దశలో వారి పొట్ట గడవడానికి భిక్షమెత్తుకుని మరి తమ జీవితాన్ని వెల్లదిస్తున్నారు. కాగా వీరిని ఆదరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందుకు వచ్చి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృద్ధుల సంరక్షణ కేంద్రం మంగళవారం రోజున ప్రారంభం కానుంది. 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రంలో అన్ని వసతులతో పాటు 20 పడకలు తొలి దశలో ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో వీరికి అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమము, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ తరఫున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వయోవృద్ధుల కోసము డే కేర్ సెంటర్ మరియు ఓల్డేజ్ హోమ్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ కె తారక రామారావు గారి ఆదేశాల మేరకు రెనోవేషన్ చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక ఓల్డేజ్ హోమ్ కమ్ డే కేర్ సెంటర్ని నిర్మించడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన ఈ డే కేర్ సెంటర్ కమ్ ఓల్డేజ్ హోమ్లో 25 మంది ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు, అధునాతన వసతులు, మంచి కార్పొరేట్ తరహా వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వయోవృద్ధులు ఇక్కడ వెయిట్ చేయడానికి వాళ్ళకు వెయిటింగ్ ఏరియా, ఒక డాక్టర్, అలాగే ఫిజియోథెరపీ మరియు క్రీడా పరికరాలు, ఆటలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పరికరాలు, యోగా చేసుకోవడానికి వీలుగా యోగా కోసం మనం ప్రత్యేకమైనటువంటి యోగా సెట్ నిర్మించడం జరిగింది. అలాగే దీనిలో గ్రామ పంచాయతీ సహకారంతో, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారంతో మనం అనేక రకాలైనటువంటి అదనపు హంగులు జోడించడం జరిగింది. సో ఇందులో ఒక చిన్న పార్కు, వాకింగ్ ట్రాకు, అలాగే టెలివిజను, దానికి సంబంధించినటువంటి అధునాతన వసతులతో కూడినటువంటి డైనింగ్ హాల్, తర్వాత రీడింగ్ పేపర్సు, మ్యాగజైన్సు, వెయిటింగ్ ఏరియా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.